ओम नमो नारायणाय ओम नमः शिवाय श्री मात्रेय नमः माचिराजुल भक्ति प्रेक्षकुलकु स्वागतम। सनातन संस्कृति संप्रदायंलो दैव आराधनकु अत्यंत विशिष्टतनु इच्चारु एंदुकंटे अंत भगवंतुने लीला भगवंतुने दया मन निमित्त मात्रमे अंदुचेत స్నానానంతరం చక్కటి తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి నుదుట విభూది ధారణ చేయాలి। ఈ విభూది ఏంటి ఎంత గొప్పది అంటే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలను తొలగించే శక్తి విభూదికి ఉన్నది। గోవు యొక్క పేడ నుంచి తయారు చేసే విభూది చాలా శ్రేష్ఠం। ఏ మానవుడైతే విభూది ధరిస్తాడో నిత్యం ఆ వ్యక్తికి పరమేశ్వరుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు। విభూది ధారణలో అంతరార్థం కూడా ఉంది। ఈ దృశ్యమాన జగతిలో ప్రతి వస్తువు కూడా ఏనాటికైనా శ్మశానంలో బూడిదే అని చెప్పటం। అందుచేత ఏదీ శాశ్వతం కాదని తెలిసి కూడా అన్ని నావి అనుకుంటూ ప్రతినిత్యం కూడాను మనం శ్రమ చేసి సంపాదించి నేను నా వాళ్ళు అంటూ తాపత్రయపడుతూ దానికి తగ్గట్టుగా దైవారాధన చేయాలి। అదే జీవన విధానం, అదే మానవ జన్మలో దాగిన పరమార్థం। మానవ అనే పదంలోనే మా అంటే మాయ, నా అంటే లేకుండా, వా అంటే వర్తించటం అని అర్థం ఉంది। మాయలో చిక్కుకోకుండా ఎవరూ ఉండరు। ఈ మాయలో పడి కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కూడా మన సనాతన సంస్కృతి సంప్రదాయం చెప్పినటువంటి విభూతి ధారణ ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఆ వ్యక్తికి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు అనేటువంటివి వేధించకుండా చక్కటి యోగవంతమైన జీవనం సాధ్యపడుతుంది అంటోంది శాస్త్రం। అందుకే విభూతి ధారణ చేయటం, చక్కగా గంధబొట్టు పెట్టి కుంకుమ పెట్టుకోవటం, స్త్రీలు తప్పనిసరిగా పాపిడ బొట్టు అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు పెట్టుకోవాలి, అది సౌభాగ్య చిహ్నము అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు। మన సంస్కృతిని మనం పరిరక్షిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు।